పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, తపస్కాల ధ్యానానికి మీ అందరికీ కూడా స్వాగతం తెలుపుతున్నాను. ఒక వ్యక్తి వినిస్టన్ చర్చిల్ అనే వ్యక్తి ఈ విధంగా అంటారు, యు హ్యావ్ ఎనిమీస్ గుడ్ దట్ మీన్స్ యు హ్యావ్ స్టూడ్ అప్ ఫర్ సంథింగ్ సమ్ టైమ్ ఇన్ యువర్ లైఫ్. నీకు శత్రువులు ఉన్నట్లయితే చాలా మంచిది, అంటే నీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో నువ్వు మంచి కోసం పోరాడేవని. ప్రియ మిత్రులారా, నీవు మంచి చేసినప్పుడు నీకు ప్రోత్సహించే వారి కంటే నిన్ను విమర్శించే వారే ఎక్కువ ఉంటారు. నీవు మంచి చేసినప్పుడు నిన్ను అభినందించే వారి కంటే నిన్ను నిందించే వారే ఎక్కువ ఉంటారు. నువ్వు మంచి చేసినప్పుడు నీకు మంచి వాళ్ళకన్నా శత్రువులు ఎక్కువగా తోడవుతుంటారు అనే విషయాన్ని అప్పటికి కూడా మర్చిపోకూడదు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఈనాడు మనం చూస్తున్నాం ఈనాటి సువార్త పట్టణం లూకా సువార్త 11వ అధ్యాయం 14 వచనం నుంచి 23వ వచనం వరకు. యేసుక్రీస్తు ప్రభు తరచుగా ధర్మశాస్త్ర బోధకుల ద్వారా పరిశీలన ద్వారా విమర్శించబడ్డాడు, నిందారోపణ గావించబడ్డాడు, తప్పుపట్టబడ్డాడు. చాలా సందర్భాలలో మరి యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి ప్రతి కార్యాన్ని వాళ్ళు వేలేసి చూపారే కానీ ఎప్పుడు కూడా వాళ్ళు అభినందించలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభు చేస్తున్న బోధనల ద్వారా అద్భుతాల ద్వారా ఎంతో మంది ప్రజలు తండోపతండాలుగా ఆకర్షింపబడుతుంటే వీరు జీర్ణించుకోలేక ఓర్వలేక ప్రభువును తప్పుపట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. చాలా సందర్భాలలో ఆయన రకరకాలుగా విమర్శించారు. పాపులతో శంకరులతో తిరుగుతున్నప్పుడు, వారితో కలిసి భుజిస్తున్నప్పుడు పాపులకు శంకరులకు ఫ్రెండ్ మిత్రుడు అన్నారు. ఇతడు మరి భోజన ప్రియుడు అన్నారు, అంతేకాకుండా మద్యపాన రతుడు అన్నారు. దేవుని గురించి బోధిస్తున్నప్పుడు దైవ దూషణం పలుకుతున్నారు అన్నాడు. దయ్యములు పారదోలుతున్నప్పుడు ఇతడు ఆ దయ్యములకు అధిపతి అయినటువంటి బెల్జేబుల్ వలన మరి దయ్యాన్ని పారదోలుతున్నారు అన్నారు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభును అడుగడుగున విమర్శిస్తూనే ఉన్నారు. ఎంతగా విమర్శించినా కానీ ప్రభు మాత్రం మంచి చేయటంలో మరి అలసిపోలేదు, సొలసిపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి స్వార్థ పట్టణంలో కూడా మనం ఆలోచిస్తున్నాం. లూకా స్వార్థ 11వ అధ్యాయం 14వ వచనం. ఆయన ఒక మూగ దయ్యమును పారదోలుచుండెను. దయ్యం పారిపోగానే మూగవాడు మాట్లాడటం చూచి ప్రజలు ఆశ్చర్యపడిరి. పరిసయ్యులు, ఇతడు దయ్యములకు అధిపతియగు బెల్జాబుల వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అనేది. మరికొందరు ఆయనను పరీక్షింపగోరి పరలోకము నుండి ఒక గుర్తును చూపుము అనేది. విధంగా యేసుక్రీస్తు ప్రభు మరి మూగ దయ్యము చేత పీడింపబడుతున్నటువంటి ఒక వ్యక్తిని విముక్తి గావించినప్పుడు, అతనిలో ఉన్నటువంటి ఆ దయ సైతాన్ శక్తిని పారదోలినప్పుడు చూసిన వారంతా కూడా మరి ఆశ్చర్యానికి గురయ్యారు. చూసిన వారంతా కూడా మరి చప్పట్లు కొడుతూ అభినందించారు. కానీ ఈ పరిశీలు ధర్మశాస్త్ర బోధకులు మాత్రమే జీర్ణించుకోలేకుండా ఇతడు బెల్జాబుల వలననే మరి దయ్యాన్ని పారదోలుతున్నారన్నారు. మరి కొంతమంది మాకు గుర్తు చూపించము అని ప్రభువును మరి నిందిస్తున్నారు. అందుకే చాలా సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్ర బోధకులను పరిశీలను మరి గద్దిస్తూనే ఉన్నారు. వారిని మరి వారికి ఒక చాలా సందర్భాలలో వారిని దుయ్యబట్టాడు. ఏమంటున్నారంటే, కపట భక్తులైనటువంటి ధర్మశాస్త్ర బోధకులారా, పరిశీలారా అని విమర్శించాడు. వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిశీలారా అని విమర్శించి వచ్చాడు. అందులైనటువంటి పరిశీలారా, ధర్మశాస్త్ర బోధకులారా, అయ్యో మీకు అనర్థం అంటూ ప్రభు వారిని గద్దించడం మందలించడం స్వార్థ పట్టణాల్లో మనం గమనిస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ధర్మశాస్త్ర బోధకులు ఈ పరిశీలు వారు మంచి చేయరు, మంచిని చేయనియరు. వారు విశ్వాస ఘాతకులు, విశ్వాస రద్దులు, అవిధేయులు, వంచకులు, కపట భక్తులు. కనుకనే ప్రభు మరి మంచి చేస్తున్నప్పుడు మరి వెన్నట్టు ఉండి ప్రోత్సహించకుండా ఆయన అడుగడుగున తప్పు పెడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా నీవు నేను కూడా ఇతరులకు మంచి చేసేటప్పుడు నిందలు అవమానాలు ఎదురవుతాయి.
నీవు నేను కూడా ఇతరులకు మంచి చెప్పినప్పుడు మనను మరి ప్రోత్సహించేదానికంటే వేలెత్తి చూపేవారు ఎక్కువ ఉన్నారు. నీవు నేను మంచి చేసేటప్పుడు మనం ఎక్కువగా శత్రువుని సంపాదించుకుంటాం. అయినప్పటికీ కూడా మనం మంచి చేయటంలో అలసిపోకూడదు, మంచి చేయడానికి వెనుకంజ వేయకూడదు. ఏమి జరిగినా కానీ ఇతరులకు సహాయం చేసే విషయంలో కావచ్చు, మంచి చేసే విషయంలో కావచ్చు, నిందలు విమర్శలు ఎదురైనప్పటికీ కూడా మనం ముందుకు సాగిపోవాలి. యేసుక్రీస్తు అక్షరాల చేసిన అది అడుగడుగున విమర్శలు నిందలు ఎదురైనప్పటికీ కూడా ఆయన చేయవలసినది చేసి తీరాడు. ఈరోజు నీవు నేను కూడా మరి మంచి చేస్తున్నామని ఇతరులు నిందిస్తున్నారా, మంచి చేస్తున్నామని ఇతరులు విమర్శిస్తున్నారా, అయినప్పటికీ కూడా మనం ధైర్యంగా ముందుకు పోదాం, మంచినే చేసే ప్రయత్నం చేద్దాం.